సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు స్థానిక గణేష్ డిఫెన్స్ అకాడమీ నెహ్రూ యువ కేంద్రం విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశానికి సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధుడు అతివాదుల్లో ముఖ్యుడైనటువంటి ఇంకా ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించినటువంటి బోస్ గారి 125వ జయంతిని ఈరోజు ఇక్కడ గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం స్వాతంత్రం ఇలా అనుభవిస్తున్నా ఉన్నాం అంటే 75 సంవత్సరాల క్రితం వీళ్ళు చేసిన పోరాటం ఏదైతే ఉందో అది మనకి స్వేచ్ఛ గాలినైతే పీల్చుకునే విధంగా మనకి అవకాశం కల్పించింది. ఇటువంటి గొప్ప వ్యక్తి బర్త్డేని యువత మధ్య జరుపుకోవడం ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నెహ్రూ యువ కేంద్రం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశం ఈరోజు శత్రు దేశాల నుంచి రక్షించబడతా ఉంది అంటే బోస్ గారు స్థాపించినటువంటి ఈ ఇండియన్ ఆర్మీ వల్లే. ఈ ఆర్మీలో ముఖ్యంగా యువత ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా బోస్ గారు స్ఫూర్తిదాయకం, ఆయన్ని చూసి ప్రేరణ పొందాలని ఆశిస్తూ యువత అంటే గ్రామీణ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ యువత అందరూ కూడా చెడు అలవాట్లకి దూరమయ్యి భారతదేశ రక్షణ వైపు మళ్ళాలని అటువంటి బోస్ గారి అడుగుజాడల్లో గణేష్ డిఫెన్స్ అకాడమీ నడుస్తుంది, నడుస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. రెడీ?